हाय फ्रेंड्स, टीकेआर स्टडीज यूट्यूब चैनल स्वागत अंडी। ओके, तेलंगाणा ऑलरेडी ग्रूप फोर नोटिफिकेशन रिलीज काबट्टी मन की पेपर वन संबंधी क्लास टेन वीडियो इधी। ओके, नाइन वीडियो अपलोड ऑलरेडी, इधर नाइन्थ वीडियो, इप्पुडु जब्बोयेदी टेन्थ वीडियो। हिस्ट्री संबंधी एरिया ఆధునిక భారతదేశ కాలక్రమ పట్టిక, మనకు సిలబస్ లో కూడా ఆధునిక భారతదేశ కాలక్రమ పట్టికనే ఉంటుంది కాబట్టి 1400 క్రీస్తు శకం 1498 నుంచి 1947 ఆగస్టు 15 వరకు, అదే విధంగా 1948 సెప్టెంబర్ 17, 1950 జనవరి 26న ఏం జరిగింది అంటే, క్రీస్తు శకం 1498 మొదలుకొని 1950 జనవరి 26 వరకు ఇయర్స్ వైజ్గా ఇంపార్టెంట్ వాటిని మరి చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆధునిక భారతదేశ కాలక్రమ పట్టిక ఫస్ట్ వన్, 1498 సంవత్సరంలో ఏం జరిగింది. వాస్కోడిగామ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడం అనేటువంటిది జరిగిందండి. అంటే వాస్కోడిగామ భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం ఏది అంటే 1498. అదే విధంగా పోర్చుగీస్ వారి ప్రథమ వర్తక స్థావరం కొచిన్ ఏర్పాటు ఏ సంవత్సరంలో జరిగిందంటే 1502 సంవత్సరంలో జరిగింది. పోర్చుగీస్ వారి ప్రథమ వర్తక స్థావరం ఏది అంటే కొచిన్ అండి. ఇది 1502 సంవత్సరంలో ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 1510 సంవత్సరంలో పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించడం జరిగింది. అంటే పోర్చుగీస్ వారు గోవాను ఆక్రమించినటువంటి సంవత్సరం ఏదంటే 1510. ఓకే, నెక్స్ట్ డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1602. నెక్స్ట్ మొఘల్ చక్రవర్తుల్లో అక్బరు చాలా గొప్పవాడు, మొఘల్ చక్రవర్తి అక్బర్ మరణించినటువంటి సంవత్సరం వచ్చేసి 1605. అదేవిధంగా జహంగీర్ ఆస్థానాన్ని విలియం హాకిన్స్ సందర్శించడం అనేటువంటిది జరిగింది ఏ సంవత్సరంలో అంటే 1608. ఓకే, నెక్స్ట్ తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం మచిలీపట్నంలో ప్రారంభించినటువంటి సంవత్సరం ఏదంటే 1611. 1611లో తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం మచిలీపట్నంలో ప్రారంభం. అంటే తూర్పు తీరంలో ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం ఏదంటే మచిలీపట్నం అండి, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 1611 సంవత్సరంలో హిప్పన్ నాయకత్వంలో ఆంగ్లేయుల నౌక గ్లోబ్ మచిలీపట్నం చేరటం అనేటువంటిది జరిగింది 1611. నెక్స్ట్ జహంగీర్ అనుమతితో సూరత్లో డచ్ వారి వర్తక స్థావరం ప్రారంభించడం అనేటువంటిది జరిగింది ఏ సంవత్సరం అంటే 1616. జహంగీర్ అనుమతితో డచ్ వారి వర్తక స్థావరం ప్రారంభించడం అనేటువంటి జరిగింది ఏ సంవత్సరం, ఎక్కడంటే సూరత్లో అండి, 1616లో. ఓకే, నెక్స్ట్ 1623 సంవత్సరంలో అంబాయానా హత్యాకాండ అనేటువంటిది జరిగింది. ఓకే, 1623లో అంబాయానా హత్యాకాండ అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ గోల్కొండ పాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా బంగారు ఫర్మానా అనేటువంటిది మరి ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు 1636. నెక్స్ట్ మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ప్రారంభించింది ఎప్పుడు, 1639. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, సెయింట్ జార్జ్ కోట ఎక్కడుందంటే మద్రాసు అండి. మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ప్రారంభించిన సంవత్సరం 1639. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, నెక్స్ట్ ఇది శివాజీ రాజా జయసింగుల మధ్య జరిగినటువంటి పురందర్ సంధి ఏ సంవత్సరంలో జరిగింది, 1665. ఓకే, 1665లో శివాజీ రాజా జయసింగుల మధ్య పురందర సంధి జరిగింది. నెక్స్ట్ 1668లో సూరత్లో ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఫ్రెంచ్ వారి మొదటి వర్తక స్థావరం ఏదంటే సూరత్ అండి, ఇది ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు, 1668. నెక్స్ట్ 1684 సంవత్సరంలో ఏం జరిగిందో చూద్దాం. మద్రాస్ ఒక ప్రెసిడెన్సీగా మార్చడం అనేటువంటిది జరిగింది. మద్రాస్ ఒక ప్రెసిడెన్సీగా మార్పు 1684లో జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దేశంలో మొదటి మున్సిపాలిటీగా మద్రాస్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1688. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది, దేశంలో మొదటి మున్సిపాలిటీ ఏదంటే మద్రాస్ అండి. దేశంలో మొదటి మున్సిపాలిటీగా మద్రాస్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1688. నెక్స్ట్ జాబ్ చార్నాక్చే కలకత్తా నగర నిర్మాణం ఎప్పుడు జరిగిందంటే 1690లో. అంటే 1690లో కలకత్తా నగర నిర్మాణం ఎవరిచే జరిగింది, జాబ్ చార్నాక్చే. జాబ్ చార్నాక్ అనేటువంటి వారు చాలా ఫేమస్. ఓకే, నెక్స్ట్ 1696లో కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట నిర్మాణం ప్రారంభించడం అనేటువంటి జరిగింది. ఫోర్ట్ విలియం కోట ఎక్కడుంది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు, కలకత్తాలో ఉంది.
1696లో కలకత్తాలో ఫోర్ట్ విలియం కోట నిర్మాణం ప్రారంభించడమనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ఔరంగజేబ్ మరణించినటువంటి సంవత్సరం ఏదంటే 1707. ఓకే 1707 సంవత్సరంలో ఔరంగజేబ్ మరణించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ భారతదేశంపై నాదిర్షా దండయాత్ర చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1739 అండి. 1739 సంవత్సరంలో భారతదేశంపై నాదిర్షా దండయాత్ర చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ మొదటి కర్ణాటక యుద్ధం ఆంగ్లేయుల మధ్య ఫ్రెంచ్ వారి మధ్య జరిగినటువంటి మొదటి కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1744 నుంచి 1748 మధ్య జరిగింది. ఓకే నెక్స్ట్ రెండో కర్ణాటక యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749 నుంచి 1754 మధ్య రెండో కర్ణాటక యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1756 సంవత్సరం విషయానికి వచ్చేసరికి ఆలివర్ది ఖాన్ మరణించడం అనేటువంటి జరిగింది. సిరాజుద్దౌలా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. అదేవిధంగా కలకత్తా చీకటి గది విషాదం 1756లోనే జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఓకే 1756 చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఆలివర్ ది ఖాన్ మరణించడం జరిగింది, సిరాజుద్దౌలా సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది, కలకత్తా చీకటి గది ఉదంతం కూడా మరి 1756లోనే సంభవించింది. నెక్స్ట్ 1757లో జూన్ 23న ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏంటంటే ప్లాసీ యుద్ధం. ఓకే 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. మీర్ జాఫర్ను నవాబుగా ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ఆ సంవత్సరంలోనే 1757లోనే బొబ్బిలి యుద్ధం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ 1756 నుంచి 1763 మధ్య మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. 1756 నుంచి 1763 మధ్య మూడో కర్ణాటక యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1759లో బీదరా యుద్ధం జరిగింది. ఆంగ్లేయులకు డచ్ వారికి మధ్య బీదరా యుద్ధం అనేటువంటిది జరిగింది 1759లో. నెక్స్ట్ 1760లో వందవాసి యుద్ధం జరిగింది. ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వారికి మధ్య వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1760లో జరిగింది. నెక్స్ట్ 1761లో మరాఠాలకు ఆఫ్ఘన్లకు మధ్య మూడో పానీపట్టి యుద్ధం జరిగింది. మూడో పానీపట్టి యుద్ధం ఎప్పుడు జరిగిందండి? 1761లో జరిగింది. పీష్వా బాలాజీ బాజీరావు మరణం, బెంగాల్ గవర్నర్గా ముర్షిద్ కులీఖాన్ నియామకం జరగడం అనేటువంటిది ఆ సంవత్సరంలో జరిగింది. ఓకే నెక్స్ట్ 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. 1764లో బక్సార్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ 1765లో మీర్ జాఫర్ మరణం, అలహాబాద్ వడంబడిక అనేటువంటిది 1765లో జరిగిందండి. అలహాబాద్ వడంబడిక ఎప్పుడు జరిగింది? 1765లో జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, ఉత్తర సర్కార్లను కంపెనీ స్వాధీనం చేసుకోవడం అనేటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది అనేటువంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. ఉత్తర సర్కార్లను కంపెనీ స్వాధీనం చేసుకోవడం ఏ సంవత్సరం జరిగిందంటే 1766లో జరిగింది. ఓకే నెక్స్ట్ మొదటి మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1767 1769 మొదటి మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1767 1769. నెక్స్ట్ తీవ్ర బెంగాల్ కరువు ఎప్పుడు సంభవించిందంటే 1770లో తీవ్రమైనటువంటి బెంగాల్ కరువు సంభవించింది. అదేవిధంగా 1773లో రెగ్యులేటింగ్ చట్టం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది 1773లో. నెక్స్ట్ 1775 నందకుమారిపై విచారణ ఉరితీత మొదటి మరాఠా యుద్ధం ప్రారంభించింది ఏ సంవత్సరం అంటే 1775. నెక్స్ట్ రెండో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1780 1784 మధ్య రెండో మైసూర్ యుద్ధం జరిగింది. రెండో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1780 1784 మధ్య రెండో మైసూర్ యుద్ధం జరిగింది. నెక్స్ట్ హైదర్ అలీ మరణించినటువంటి సంవత్సరం ఏదంటే 1782. ఓకే నెక్స్ట్ 1784 సంవత్సరంలో పిట్స్ ఇండియా చట్టం వచ్చింది, మంగళూరు ఒప్పందం చేసుకోవడం అనేటువంటి జరిగింది, రెండో మైసూర్ యుద్ధం ముగిసింది, మంగళూరు సంధి కూడా రావటం చేసుకోవడం అనేటువంటి జరిగింది 1784లో. ఓకే రెండో మైసూర్ యుద్ధం తర్వాత చేసుకున్నటువంటి సంధి ఏది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, మంగళూరు సంధి. ఓకే నెక్స్ట్ 1792లో ఏ యుద్ధం జరిగింది? మూడో మైసూర్ యుద్ధం ప్రారంభం జరిగింది. ఓకే అదేవిధంగా 1792లో మరి మూడో మైసూర్ యుద్ధం ముగిసింది, దాని తర్వాత జరిగినటువంటి సంధి ఏదంటే శ్రీరంగపట్నం ఒప్పందం జరిగింది. ఓకే నెక్స్ట్ 1793లో బెంగాల్లో శాశ్వతమైనటువంటి భూమి చేస్తూ గవర్నర్ జనరల్గా సర్ జాన్ షోర్ నియామకం చేయటం అనేటువంటి జరిగింది. 1793లో బెంగాల్లో శాశ్వతమైనటువంటి భూమి చేస్తూ గవర్నర్ జనరల్గా సర్ జాన్ షోర్ నియామకం చేయటం అనేటువంటి జరిగింది. 1798లో గవర్నర్ జనరల్గా లార్డ్ వెలెస్లీ సైన్య సహకార సంధి పద్ధతిని నిజాం అంగీకరించడం అనేటువంటిది జరిగింది. 1798లో మరి వెలెస్లీ సైన్య సహకార సంధి పద్ధతిని నిజాం అంగీకరించడం జరిగినటువంటి సంవత్సరం ఏంటంటే 1798. నెక్స్ట్ నాలుగో మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1799లో జరిగింది. నాలుగో మైసూర్ యుద్ధంలోనే టిప్పు సుల్తాన్ మరణించడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. ఓకే 1799లో నాలుగో మైసూర్ యుద్ధం జరిగింది, టిప్పు సుల్తాన్ మరణించడం అనేటువంటిది కూడా జరిగింది. ఓకే
నెక్స్ట్ నానా ఫడ్నవీస్ మరణించినటువంటి సంవత్సరం 1800, అదేవిధంగా బసైన్స్ వడంబడిక ఎప్పుడు జరిగిందంటే 1802లో జరిగింది. అదేవిధంగా రెండో మరాఠా యుద్ధం 1803 నుంచి 1805 వరకు జరిగింది. అదేవిధంగా వెల్లూరు తిరుగుబాటు ఏ సంవత్సరం జరిగిందంటే 1806లో జరిగింది. అదేవిధంగా అమృత్సర్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1809లో జరిగింది. ఆంగ్లేయులకు రంజిత్ సింగ్కు మధ్య జరిగినటువంటి ఒప్పందం ఏదంటే అమృత్సర్ ఒప్పందం, ఇది ఏ సంవత్సరం జరిగిందంటే 1809లో జరిగింది. నెక్స్ట్ 1813 నుంచి 1823 మధ్య చట్టాలు వచ్చినాయి. గవర్నర్ జనరల్గా లార్డ్ హేస్టింగ్స్ నియామకం జరగటం జరిగింది. ఓకే, నెక్స్ట్ 1817-1818 మధ్య పిండారి యుద్ధం అనేటువంటి జరిగింది, మూడో మరాఠా యుద్ధం జరిగింది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, 1819లో పేష్వా పదవి రద్దు అయినటువంటి సంవత్సరం ఏదంటే 1819. రెండో బాజీరావును ఆంగ్లేయుల పింఛనదారుడుగా కాన్పూర్ వద్ద గల బేతూరుకు పంపటం అనేటువంటిది కూడా జరిగింది ఏ సంవత్సరం అంటే 1819లో. నెక్స్ట్ దగ్గుల అణిచివేత విలియం బెంటిక్ కాలంలో జరిగింది, అది 1829 నుంచి 1837 మధ్య విలియం బెంటిక్ పరిపాలన కాలంలో దగ్గుల అణిచివేత అనేటువంటిది జరిగింది. ఓకే, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లాండ్ సందర్శించినటువంటి సంవత్సరం వచ్చేసి 1830 అండి, 1830. రూపార్ దగ్గర రంజిత్ సింగ్ లార్డ్ విలియం బెంటిక్ల సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1831లో జరిగింది. అదేవిధంగా చార్టర్ చట్టం ఎప్పుడు చేశారంటే 1833లో చేశారు. అదేవిధంగా సర్వోన్నత సుప్రీం మండలిలో న్యాయసభ్యుడిని లా మెంబర్ని చేర్చడం అనేటువంటి ఏ సంవత్సరం జరిగిందంటే 1834లో జరిగింది. నెక్స్ట్ 1835 విషయానికి వచ్చేసరికి విద్యా ప్రతిపాదన గవర్నర్ జనరల్ పదవిలో సర్ చార్లెస్ మెట్కాఫ్ నియామకం, పత్రికా రంగం మీద ఆంక్షలను రద్దు చేయడం అనేటువంటిది జరిగింది ఎప్పుడంటే 1835లో. ఓకే, 1835 మరొకసారి చదివినిపిస్తున్న ఇంపార్టెంట్, ఇది విద్యా ప్రతిపాదన గవర్నర్ జనరల్ పదవిలో సర్ చార్లెస్ మెట్కాఫ్ నియామకం, పత్రికా రంగం మీద ఆంక్షలు రద్దు చేయడం అనేటువంటిది జరిగింది. 1838లో షా షుజా రంజిత్ సింగ్లతో ఆంగ్లేయుల త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అదేవిధంగా 1839-1842 మధ్య మొదటి ఆఫ్ఘన్ యుద్ధం జరిగింది. ఈ మొదటి ఆఫ్ఘన్ యుద్ధంలోనే రంజిత్ సింగ్ మరణించడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా లార్డ్ ఎలెన్ బరో గవర్నర్ జనరల్ కావడం అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే 1842-1844 మధ్య జరిగింది. సింధు అమీరులతో యుద్ధం, సింధు ఆక్రమణ అనేటువంటిది ఎప్పుడు జరిగిందంటే 1843లో జరిగింది. అదేవిధంగా మొదటి సిక్కు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1845-1846 మధ్య మొదటి సిక్కు యుద్ధం జరిగింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, లాహోరు వడంబడిక ఏ సంవత్సరంలో జరిగింది, 1846లో జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 1848లో గవర్నర్ జనరల్గా లార్డ్ డలహౌసీ వచ్చారు. మరి 1848-1856 వరకు వీరే ఉన్నారు. రెండో సిక్కు యుద్ధం మరి 1848-1849 మధ్య రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రకటించడం అనేటువంటిది లార్డ్ డలహౌసీ కాలంలోనే జరిగినాయండి. అదేవిధంగా 1849లో పంజాబ్ ఆక్రమణ, కలకత్తాలో బాలికల కోసం బెతూన్ పాఠశాలను కూడా ప్రారంభించడం అనేటువంటిది జరిగింది. 1853లో భారతదేశంలో కలకత్తా నుండి థానే వరకు మొదటి రైలు మార్గాన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. కలకత్తా నుండి ఆగ్రా వరకు టెలిగ్రాఫ్ లైన్ వేయడం, చార్టర్ చట్టం, ఐసిఎస్లో బహిరంగ పోటీని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఈ సంవత్సరం అంటే 1853 చాలా ఇంపార్టెంట్ ఇయర్ అండి. భారతదేశంలో కలకత్తా నుండి థానే వరకు మొదటి రైలు మార్గాన్ని ప్రారంభించడం జరిగింది. కలకత్తా నుండి ఆగ్రా వరకు టెలిగ్రాఫ్ లైన్ వేయడం జరిగింది. చార్టర్ చట్టం, ఐసిఎస్లో బహిరంగ పోటీని కూడా ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా 1854లో వుడ్స్ ఎడ్యుకేషన్ డిస్పాచ్ అనేటువంటిది తీసుకొచ్చారు, అమలు చేశారు. ఓకే, 1856లో అవధ్ ఆక్రమణ, భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం, మత పరివర్తన హక్కుల చట్టం, హిందూ వితంతు పునర్వివాహ చట్టం, గవర్నర్ జనరల్గా లార్డ్ కానింగ్ నియామకం, ఎన్ఫీల్డ్ రైఫిల్ను, గ్రీస్ పూసిన తూటాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది 1856లో జరిగింది. అదేవిధంగా 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. 1858లో వైస్రాయ్గా లార్డ్ కానింగ్ నియామకం జరిగింది. 1859లో రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఉపసంహరించుకోవడం అనేటువంటిది జరిగింది 1859లో. అదేవిధంగా బెంగాల్లో నీలిమందు విప్లవం ఎప్పుడు వచ్చిందంటే 1859-60 సంవత్సరంలో వచ్చింది. అదేవిధంగా భారతీయ శిక్షా స్మృతి అనేటువంటిది ఏ సంవత్సరంలో చేశారంటే 1860లో చేశారు, 1860. భారత శాసనసభ చట్టం, సివిల్ సర్వీసుల చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. మరి భారత శాసనసభ చట్టం, సివిల్ సర్వీసుల చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేటువంటిది ఎప్పుడు చేశారంటే 1861లో చేశారు. అదేవిధంగా ఐరోపాతో టెలిగ్రాఫిక్ కమ్యూనికేషన్ ప్రారంభించినటువంటి సంవత్సరం ఏదంటే 1865. అదేవిధంగా వైస్రాయ్గా లార్డ్ మేయా ఎడింబరో డ్యూక్ యువరాజ్ సందర్శించినటువంటి సంవత్సరం 1869. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అండి, లార్డ్ మేయా హత్య జరిగింది 1872-1876 మధ్య. వైస్రాయ్గా లార్డ్ నార్త్ బ్రూక్ నియామకం కూడా చేశారు. అదేవిధంగా వైస్రాయ్గా లార్డ్ లిట్టన్ బన్ నియామకం,
రాజ బిరుదుల చట్టం అనేటువంటి చేసింది 1876 లో. అదే విధంగా ఢిల్లీ దర్బార్ విక్టోరియా రాణిని భారతదేశ సామ్రాజ్యగా ప్రకటించడం అనేటువంటి జరిగింది 1877 లో. మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ది ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేసినటువంటి సంవత్సరం ఏది 1878. ప్రాంతీయ భాషా పత్రికల చట్టం చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1878. నెక్స్ట్ మొదటి ఫ్యాక్టరీల చట్టం మొదటి సాధారణ జనాభా గణన పూర్తి స్థాయిలో చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1881. ఓకే నెక్స్ట్ ప్రాంతీయ భాషా పత్రికల చట్టం రద్దు హంటర్ కమిషన్ చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1882. భారతదేశంలో స్థానిక స్వపరిపాలన హిల్బర్ట్ బిల్ను చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1883. అదేవిధంగా భారతీయ జాతీయ కాంగ్రెస్ స్థాపన మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1885. వైస్రాయ్గా లార్డ్ లాన్స్డౌన్ నియమించినటువంటి సంవత్సరం ఏదంటే 1888. అదేవిధంగా రెండు ఫ్యాక్టరీల చట్టం చేసినటువంటి సంవత్సరం ఏదంటే 1891. భారత శాసనసభల చట్టం అనేటువంటి చేసినటువంటి సంవత్సరం 1891. అదేవిధంగా భారత శాసనసభల చట్టం అనేటువంటిది మరి 1892లో చేశారు, 1891లో రెండు ఫ్యాక్టరీలు చట్టం చేయడం అనేటువంటి జరిగింది ఫ్రెండ్స్. 1893లో కాబూలుకు డ్యూరాన్ మిషన్, ప్రపంచ సర్వమత సమ్మేళనంకు వివేకానందుడు అనిబిసెంట్ భారత్ రాక, గాంధీ భారత్ నుండి దక్షిణాఫ్రికా పర్యటన ఇవన్నీ జరిగినాయి ఈ సంవత్సరంలో 1893. చాలా ఇంపార్టెంట్, కాబూల్కు డ్యూరాన్ మిషన్ పోవడం అనేటువంటి జరిగింది, ప్రపంచ సర్వమత సమ్మేళనంకు వివేకానందుడు వెళ్ళడం జరిగింది 1893లో, అదేవిధంగా అనిబిసెంట్ భారత్కు రావడం అనేటువంటి జరిగింది, గాంధీజీ భారత్ నుండి దక్షిణాఫ్రికా పర్యటించడం అనేటువంటిది జరిగిందండి 1893 సంవత్సరం ఇంపార్టెంట్ ఇయర్. అదేవిధంగా భారతీయ విశ్వవిద్యాలయ చట్టం, సహకార సంఘాల చట్టం అనేటువంటిది 1904. ఓకే బెంగాల్ విభజన వైస్రాయ్గా లార్డ్ మింటో 2, భారతదేశానికి సెక్రటరీ ఆఫ్ స్టేట్గా మోర్లే స్వదేశీ ఉద్యమం జరిగినటువంటి సంవత్సరం 1905. అదేవిధంగా ముస్లిం లీగు ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1906. అదేవిధంగా సూరత్లో కాంగ్రెస్ విభజన జరిగినటువంటి సంవత్సరం 1907. అదేవిధంగా వార్తాపత్రికల చట్టం చేసినటువంటి సంవత్సరం 1908. భారత శాసనసభల చట్టం మింటో మార్లే వైస్రాయ్ కార్యనిర్వహణ మండలికి మొదటి భారతీయుడు మరి ఎస్పి సిన్హా మరి ఎన్పి సిన్హా నియామకం జరిగినటువంటి సంవత్సరం 1909. అదేవిధంగా 5వ జార్జ్ రాజు అతని రాణి భారతదేశాన్ని సందర్శించడం ఢిల్లీ దర్బార్కి రావడం అనేటువంటి జరిగింది 1911. అదేవిధంగా రాజధానిని కలకత్తా నుండి ఢిల్లీకి మార్చడం, ఢిల్లీలో బాంబు దాడిలో లార్డ్ హాండీస్ గాయపడటం అనేటువంటి జరిగింది 1912. ఓకే మరి అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్కు నోబెల్ బహుమతి వచ్చినటువంటి సంవత్సరం 1913. అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం 1914 నుంచి 1918 మధ్య. అదేవిధంగా 1916లో వైస్రాయ్గా లార్డ్ చేమ్స్ఫర్డ్ చాట్లర్ కమిషన్, కాంగ్రెస్కు లీగ్కు మధ్య లక్నో వడంబడిక, హోమ్ రూల్ లీగ్ల ఏర్పాటు, పూనాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు, పూనాలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1916, హోమ్ రూల్ లీగ్ ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం 1916. ఓకే లక్నో వడంబడిక జరిగినటువంటి సంవత్సరం 1916. నెక్స్ట్ మాంటేగ్ ప్రకటన చేసినటువంటి సంవత్సరం 1917. అదేవిధంగా భారత ప్రభుత్వ చట్టం 1919 రావడం అనేటువంటి జరిగింది 1919లో. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది దీనివల్ల. అదేవిధంగా జలీన్ వాలాబాగ్ దురంతం 1919 ఏప్రిల్ 13 జరిగింది. అదేవిధంగా 1920లో ఖిలాఫత్ ఉద్యమం, బాలగంగాధర్ తిలక్ మరణం, గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం అనేటువంటిది కూడా జరిగింది 1920లో. అదేవిధంగా 1921లో మోఫలా తిరుగుబాటు, వేల్స్ యువరాజ్ ఎడ్వర్డ్ సందర్శన, వైస్రాయ్గా లార్డ్ రీడింగ్, 1921లో లార్డ్ రీడింగ్ వైస్రాయ్గా రావడం అనేటువంటి జరిగింది, 1921లో మోఫలా తిరుగుబాటు జరిగింది, మరి అదేవిధంగా వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ సందర్శన కూడా జరిగిందండి. నెక్స్ట్ 1922లో మాంటేగ్ రాజీనామా, సహాయ నిరాకరణ ఉద్యమ ఉపసంహరణ జరిగినటువంటి సంవత్సరం 1922. ఓకే సహాయ నిరాకరణ ఉద్యమం ఉపసంహరించుకున్నటువంటి సంవత్సరం 1922. నెక్స్ట్ స్వరాజ్ పార్టీ స్థాపించినటువంటి సంవత్సరం 1923. నెక్స్ట్ 1925లో సిఆర్ దాస్ మరణం, వైస్రాయ్గా లార్డ్ లిటన్ 2 నియామకం, వైస్రాయ్గా లార్డ్ లిటన్ 2 నియామకం చేయటం అనేటువంటి జరిగింది 1925లో. అదేవిధంగా సైమన్ కమిషన్ నియామకం జరిగినటువంటి సంవత్సరం 1927. నెక్స్ట్ మరి వచ్చేసి 1928లో నెహ్రూ నివేదిక అనేటువంటిది కూడా చేశారు, తీసుకొచ్చారు. 1929లో లాహోర్ సమావేశం మరి పూర్ణ స్వరాజ్య ప్రతిపాదన తీర్మానం చేసినటువంటి సంవత్సరం కూడా 1929 అండి. 1930లో ఏప్రిల్ 6 శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం, సైమన్ కమిషన్ నివేదిక, రౌండ్ టేబుల్ సమావేశం మొదటి సదస్సు జరిగింది 1930లో. 1931లో ఇర్విన్ గాంధీ వడంబడిక మార్చి 5, 1931 మార్చి 5 గాంధీ ఇర్విన్ వడంబడిక జరిగింది, గాంధీజీ హాజరైన 2వ రౌండ్ టేబుల్ సమావేశం ఇదే. ఓకే 1931లోనే గాంధీజీ అరెస్ట్, కమ్యూనల్ అవార్డు అనేటువంటిది జరిగినటువంటి సంవత్సరం 1932. ఓకే నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం 1935లో అమలుకు రావడం జరిగింది.
నెక్స్ట్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గాల ఏర్పాటు ఫెడరల్ న్యాయస్థానం ప్రారంభించినటువంటి సంవత్సరం 1937. నెక్స్ట్ రెండో ప్రపంచ యుద్ధం రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రివర్గం రాజీనామా చేసినటువంటి సంవత్సరం 1939. సుభాష్ చంద్రబోస్ భూమార్గం ద్వారా జర్మనీకి వెళ్ళడం జరిగినటువంటి సంవత్సరం 1941. నెక్స్ట్ క్రిప్స్ మిషన్ క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి సంవత్సరాలు 1942. బెంగాల్ కరువు గవర్నర్ జనరల్గా లార్డ్ వేవెల్ 1943 నుంచి 1947 వరకు వీరు మరి గవర్నర్ జనరల్గా ఉండటం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 1944 అస్సాంపై జపాన్ సైన్యం భారత జాతీయ సైన్యం ఐఎన్ఏ దాడి 1944 అండి. నెక్స్ట్ భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు 1945లోనే జనరల్గా జరిగినాయి. అయితే మొత్తం మీద దేశం అంతా కూడా జరగలేదు. ఓకే, అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికలు 1952 అయితే, భారతదేశానికి స్వాతంత్రం రాకముందు జరిగినటువంటి ఎన్నికలు 1945. ఓకే, 1946లో రాయల్ ఇండియన్ నౌకాదళం తిరుగుబాటు, భారతదేశంలో క్యాబినెట్ మిషన్, కలకత్తాకి ప్రత్యక్ష చర్యాదినం ఆగస్టు 16, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు, తాత్కాలిక ప్రభుత్వంలో ముస్లిం లీగ్ చేరిక, రాజ్యాంగ పరిషత్ ప్రథమ సమావేశం. 1947 గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్, భారతదేశాన్ని భారత పాకిస్తాన్ దేశాలకు విభజించే ప్రాతిపదిక మీద స్వాతంత్ర ప్రకటన, భారత స్వాతంత్ర చట్టం 1947. 1947 ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం. 1948 సెప్టెంబర్17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. 1948 సెప్టెంబర్17 హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం జరిగింది. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమలు, గణతంత్ర రాజ్యాంగంగా అవతరణ. అంటే ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలంటే 1498 నుంచి 1950 జనవరి 26 వరకు జరిగినటువంటి పరిణామాలు ఏంటి అసలు అనేటువంటిది. కంపల్సరీగా అభ్యర్థి కాంపిటేటివ్ యాస్పిరెంట్ ఎనీ గ్రూప్ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే డిఎస్సి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఓకే, ఆధునిక భారతదేశ కాలక్రమ పట్టిక. ఓకే, మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఈ ఛానల్ని ఇప్పుడే మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా నేను చాలా మరి కాంపిటేటివ్ సంబంధించినటువంటి వీడియోలు కూడా అప్లోడ్ చేస్తుంటాను. అంటే ఎకనామిక్స్ సంబంధించినటువంటి కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, అంటే మరి సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి అన్నీ కూడా మరి పెట్టడం అనేటువంటి వీడియోలు అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.